అందరికీ నా హృదయపూర్కి నమస్కారాలు ఒకసారి నాకు పవర్ ఇవ్వండి నా పవర్ ఏంటో చూపిస్తా అన్నమాట నిలబెట్టుకుంటూ పవర్ ఛార్జీలు పెంచి తను పవర్ నిరూపించుకున్నారు వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు అధికారంలోకి వస్తే మేము రెండు వందల యూనిట్లు ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి వచ్చిన వాళ్ళు ఈ రోజున పద్నాలుగు వందల కోట్లు విద్యుత్ భారం పెంచి ప్రజలను వెన్నెమ్కి ఈ రోజున ఇవే కాకుండా ట్రూ అప్ ఛార్జీల పేరు పేరుటి మీద మరో మూడు వేల కోట్లు దోచే విధంగా మళ్ళీ ఒక ప్రత్యేకమైన పథక రచన పొద్దున్న లేస్తే చాలు వైసీపీ ప్రభుత్వం ఏ ఏ ట్యాక్స్లు విధిస్తున్నా అని చెప్పి ప్రజలు భయపడిపోతూ ఉన్నారు ఎప్పుడైనా సరే ఉగాది వస్తుంటే చాలా ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి ఈ ఉగాదికి వైసీపీ ఇచ్చిన గొప్ప కానుక ఏంటంటే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ప్లస్ ఇంకో మూడు వేల కోట్ల అదనంగా ట్రూ అప్ ఛార్జీల పేరుటి మీద ప్రజల మీద ట్యాక్స్ ఇవ్వటం అనేది ఉగాది కానుక ఇస్తూ ఉన్నారు నానా రకాల చెత్త చెత్త ట్యాక్సులను వేసి ఈ చేత ప్రజల నుంచి పది రూపాయలు ఈ చేత నుంచి ఇరవై రూపాయలు లాక్కుండా ఉన్నారు ముఖ్యంగా పాదయాత్రలు వైసీపీ నాయకత్వం వాళ్ళు ఇచ్చిన మాట ఏంటంటే రెండు వందల యూనిట్లు అంటే మీకు ఉచితంగా పేదవారికి ఉచితంగా ఇస్తామని తన అర్థం ఏంటంటే ఆయన చెప్పి వారు చెప్పిన మాట ఏంటంటే రెండు ఫ్యాన్లు రెండు ఫ్యాన్లు మూడు లైట్లు పదహారు గంటల పాటు టీవీ ఇంకా అడప అడప ఏదైనా ఉంటే అన్నీ కలిపి పెట్టుకున్న నూట యాభై యూనిట్ల నుంచి ఖర్చు అవుతుంది ఇది చెప్పి మళ్ళీ ప్రతి గ్రామాల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విద్యుత్ సర్ప్లస్లో ఉండేది రోజున గ్రామాల్లో అది కూడా తీసేశారు మూడు నుంచి ఆరు గంటలు కనీస కోత గతంలో వైసీపీ నాయకత్వం నీటి పన్ను మీద బాదురే బాదుడు అలాగే విద్యుత్ ఛార్జీల మీద బాదురే బాదుడు అలాగే బస్సు టికెట్లు పెరిగిపోయినాయని చెప్పి ప్రయాణికుల బాధురే అని ఆ రోజున ప్రభుత్వాన్ని మీరు బాదురే బాధుడు అని చెప్పి ట్యాక్సీల మీద మీరు మాట్లాడినప్పుడు ఈ రోజున మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మేము ఏం మాట్లాడాలి బాధురే బాధుడు అనాలా ఇంకేమనాలి అది మీరు నిర్ణయించుకొని చెప్తే మేము సంతోషిస్తాం మా నాయకులందరికీ కూడా బాదుడే బాదుడు ఒకప్పుడు వాళ్ళు ఎలా చేశారో మాకు తెలియదు కానీ మీరు మటుకు ఈ బాదుడే బాదుడు అన్నట్టుగా పద్నాలుగు వందల కోట్లు పెంచిన దానికి ట్రూ అప్ చార్జెస్ కింద మూడు వేల కోట్లు అదనంగా రాబట్టడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నందుకు నిరసనగా మేము రేపు పొద్దున కలెక్టరేట్కి వెళ్ళి విద్యుత్ ఛార్జీలు పెంచిన నిరసనగా మేము వినతి పత్రాలు ఇవ్వబోతా ఉన్నాం మీద ఒత్తిడి తేపోతున్నాం అందుకనే జనసేన నాయకులకి వీర మహిళలకి జన సైనికులకి పొద్దున శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయాలకు వెళ్ళి పెంచిన విద్యుత్ ఛార్జీలు నిరసనగా మీరు వినతి పత్రాలు అందజేయవలసిన మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఒకసారి నాకు పవర్ ఇవ్వండి నా పవర్ ఏంటో చూపిస్తా అన్నమాట నిలబెట్టుకుంటూ పవర్ ఛార్జీలు పెంచి తను పవర్ నిరూపించుకున్నారు వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు అధికారంలోకి వస్తే మేము రెండు వందల యూనిట్లు ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి వచ్చిన వాళ్ళు ఈ రోజున పద్నాలుగు వందల కోట్లు విద్యుత్ భారం పెంచి ప్రజలను వెన్నెముకి ఈ ఈరోజును ఇవే కాకుండా ట్రూ అప్ ఛార్జీలు పేరు పేరుటి మీద మరో మూడు వేల కోట్లు దోచే విధంగా మళ్ళీ ఒక ప్రత్యేకమైన పథక రచన పొద్దున్న లేస్తే చాలు వైసీపీ ప్రభుత్వం ఏ ఏ ట్యాక్సులు విధిస్తుందని చెప్పి ప్రజలు భయపడిపోతూ ఉన్నారు ఎప్పుడైనా సరే ఉగాది వస్తుంటే చాలా ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి ఈ ఉగాదికి వైసీపీ ఇచ్చిన గొప్ప కానుకంటే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ప్లస్ ఇంకో మూడు వేల కోట్ల అదనంగా ట్రోఅప్ ఛార్జీల పేరిట మీద ప్రజల మీద ట్యాక్స్ ఇవ్వటం అనేది ఉగాది కనుక ఇస్తూ ఉన్నారు ఈ నానా రకాల చెత్త చెత్త ట్యాక్స్లను వేసి ఈ చేత ప్రజల నుంచి పది రూపాయలు ఈ చేతని ఇరవై రూపాయలు లాక్కుంటూ ఉన్నారు ముఖ్యంగా పాదయాత్రలు వైసీపీ నాయకత్వం వాళ్ళు ఇచ్చిన మాట ఏంటంటే రెండు వందల యూనిట్లు అంటే మీకు ఉచితంగా పేదవారికి ఉచితంగా ఇస్తామని తన అర్థం ఏంటంటే ఆయన చెప్పి వారు చెప్పిన మాట ఏంటంటే రెండు ఫ్యాన్లు రెండు ఫ్యాన్లు మూడు లైట్లు పదహారు గంటల పాటు టీవీ ఇంకా అడప తడప ఏదైనా ఉంటే అన్నీ కలిపి పెట్టుకున్న నూట యాభై యూనిట్ల మించి ఖర్చు అవుతుంది ఇది చెప్పి మళ్ళీ ప్రతి గ్రామాల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విద్యుత్ సర్ప్లస్లో ఉండేది రోజున గ్రామాల్లో అది కూడా తీసేశారు మూడు నుంచి ఐదు ఆరు గంటలు కనీస కోత గతంలో వైసీపీ నాయకత్వం నీటి పన్ను మీద బాదురే బాదురు అలాగే విద్యుత్ ఛార్జీల మీద బాదురే బాదుడు అలాగే బస్సు టికెట్లు పెరిగిపోయినని చెప్పి బాదురే బాధురే అని ఆ రోజున ప్రభుత్వాన్ని మీరు బాదురే బాదుడు అని చెప్పి ట్యాక్సీల మీద మీరు మాట్లాడినప్పుడు ఈ రోజున మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మేము ఏం మాట్లాడాలి బాదురే బాధుడు అనాలా ఇంకేం అనాలి అది మీరు నిర్ణయించుకొని చెప్తే మేము సంతోషిస్తాం మా నాయకులందరికీ కూడా బాదుడే బాదుడు ఒకప్పుడు వాళ్ళు ఎలా చేశారో మాది తెలియదు కానీ మీరు మటుకు ఈ బాదుడే బాదుడు అన్నట్టుగా పద్నాలుగు వందల కోట్లు పెంచిన దానికి ట్రూ అప్ ఛార్జెస్ కింద మూడు వేల కోట్లు అదనంగా రాబట్టడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నందుకు నిరసనగా మేము పొద్దున కలెక్టరేట్కి వెళ్ళి విద్యుత్ ఛార్జీలు పెంచిన నిరసనగా మేము వినతి పత్రాలు ఇవ్వబోతా ఉన్నాం మీద ఒత్తిడి తేపోతున్నాం అందుకనే జనసేన నాయకులకి వీర మహిళలకి జన సైనికులకి పొద్దున శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయాలకు వెళ్ళి పెంచిన విద్యుత్ ఛార్జీలు నిరసనగా మీరు వినంతపత్రాలు అందజేయవలసింది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను